నేత తిరుపతి నుంచి లైవ్ లో బాబు గారు నమస్తే అండి. ఎస్, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల ప్రకారం పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నేత లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ నిన్న మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది, విజన్ డాక్యుమెంట్. సో మొత్తం మీద ఓవరాల్ గా పల్లెలు అభివృద్ధి చెందాలంటే, పల్లెలు గ్రామ స్థాయిలో అభివృద్ధి చెందాలంటే, పట్టణ స్థాయిలో పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు రాబట్టాలి. నిధులు రాబట్టాక మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సో ఇది ఎటువంటి పరిణామం అంటారండి? సార్, ఖచ్చితంగా అంటే ఈవెన్ స్మార్ట్ సిటీస్ టౌన్లో కానీ పల్లెటూరుల్లో మెజారిటీ వాటా వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 70% వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి సార్. సో ఖచ్చితంగా దీనికి మనం బీజేపీ నుంచి ఫండ్స్ తీసుకోవాలంటే బీజేపీ జనసేన పార్టీకి ఓటేయాలనే విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే సార్. ఇంకొక చిన్న విషయం చెప్తాను సార్, మన శ్రీధర్ గారు స్టార్ట్ చేయడం ఒకటి మాట్లాడారు, ఆయన అడిగిన ప్రశ్న ఏమంటే మీ రౌడీయిజం గురించి చెప్పండి అంటే ఆయన ఎక్కడా గెలవలేదు, వీళ్ళు క్యాండిడేట్లు ఎక్కడ పెట్టలేదు, ఈ మాట్లాడుతున్నారండి. మీరు స్టేట్ లో చేస్తున్న నిస్సిగ్గుగా చేస్తున్నా అంటే దీనివల్ల అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఒక క్యాండిడేట్లు ఎట్లా పెట్టనిస్తారు సార్? మీరు పెట్టడం లేదు ఒక స్టేట్ సార్, ఒక సీఎం అసెంబ్లీ సమయంలో ఉందండి. ముఖ్యమంత్రిగా 90% సార్ మీరు మాట్లాడదండి. శ్రీధర్ గారు చెప్పండి, ఒక ముఖ్యమంత్రిగా 90% యునానిమస్ చెయ్యండి, లేకపోతే మీ మంత్రి పదవులు కొడతాయి, మీ ఎమ్మెల్యే పదవులు కొడతాయని వార్నింగ్ ఇవ్వడం వల్లే ఇక్కడున్న లోకల్ నాయకులు ఈ విధంగా విచ్చలవిడిగా చేస్తున్నారు. మీరు సార్ టీడీపీ చేయలేదని అనలేదు, టీడీపీ ఉన్నప్పుడు కూడా ఒక 20% అయితే మీరు 100% చేస్తున్నారు. మాటల వరకు ఉన్న వాటిని చేతల వరకు చెప్పుల వరకు తీసుకుపోయిన సాంప్రదాయం మీది కాదా అని అడుగుతున్నా. దీనికంటే ఒక జీవితండి బాబు గారు, ఎస్ఎస్ బాబు గారు, ఒక చిన్న వాదన వినపడుతుంది. గతంలో కేసీఆర్ ఎన్నికల సమయంలో, స్థానిక ఎన్నికల సమయంలో వాళ్ళ మంత్రులకు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలకు కావచ్చు, అందరికీ ఒకే దిశానిర్దేశం చేశారండి. పార్టీ ఎక్కడైనా కూడా ఒక స్థానమైనా కోల్పోయినా కూడా ఎవరైనా కూడా రాజీనామా చేయాలి, మేము చేసిన పథకాల్ని మీరందరూ కూడా గ్రౌండ్ లెవెల్ లో తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం జగన్ కూడా అదే దిశగా ఆ దిశగా చెప్పడం జరిగిందండి. అవును సార్, రెండుకి తేడా ఉంది సార్. జగన్ గారు చెప్పింది ఏంటంటే 90% యునానిమస్ చేసుకురండి అన్నాడు, ఆయన అలా అల్ల 90% గెలుచుకుని రండి అన్నాడు. అంటే అందరూ నిలబడిన తర్వాత ఎలక్షన్ లో గెలుచుకుని రమ్మని కేసీఆర్ అన్నాడు. కానీ ఈయన ఏమన్నారంటే 90% యునానిమస్ చేసుకురండి. ఒక ముఖ్యమంత్రిగా ఇది తప్పుడు సంకేతం కాదా అని అడుగుతున్నారు. శ్రీధర్ గారు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, చెప్పండి. మన జనసేన మిత్రుడు అంటున్నారు 90% ఏకగ్రీవం చేయమని, చెప్పండి 90% ఏకగ్రీవంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని అంటున్నాడండి. అట్లా ఎక్కడ లేదండి. మీరు 90% గెలవాలి, మనం ఇచ్చినటువంటి పథకాలు ప్రజల్లో తీసుకెళ్లాలి, వాళ్ళ మనసులు గెలుచుకోండి, అంతే తప్పితే ఏకగ్రీవంగా చేయమని చెప్పి ఎవరు ఎక్కడ చెప్పారండి. అది వీళ్ళు మిస్కోట్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. నెక్స్ట్.